హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వెల్ విషెస్. సో ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే హౌ టు ఇంప్రూవ్ నీట్ స్కోర్. ఎందుకంటే వీ హ్యావ్ ఓన్లీ 180 మినిట్స్ టైం అండ్ 180 బిట్ సాల్వ్ చేయాలి. అంటే 1 మినిట్కి 1 బిట్ సాల్వ్ చేయడం, దాంట్లో బయాలజీ సాల్వ్ చేయడం ఓకే, తర్వాత కెమిస్ట్రీ ఓకే అలాగనే సాల్వ్ చేయొచ్చు. ఫిజిక్స్కి 1 మినిట్ ఖచ్చితంగా సరిపోదు. సో స్పీడ్ ఎంత ఉంటుందో అక్యురసీ కూడా అంతే ఉండాలి. స్పీడ్ అండ్ అక్యురసీ ఉంటేనే వీ కెన్ గెయిన్ మోర్ మార్క్స్. సో ఎప్పుడు పేపర్ తీసుకోగానే ఫస్ట్ బయాలజీ ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. లైక్ బయాలజీ 1 బిట్ 1 మినిటే కదా, వీ కెన్ సాల్వ్ ఇన్ 30 సెకండ్స్ టు. సో ఫాస్ట్గా బయాలజీ చేసుకొని నెక్స్ట్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ 1 మినిట్ 1 మినిట్ చేసుకుని వీ హ్యావ్ సఫిషియంట్ టైం ఫర్ ఫిజిక్స్. ఫిజిక్స్ మన వల్ల ఎన్నైతే అన్ని చేయాలి. మ్యాక్సిమం స్పీడ్ అక్యురసీ అనేది బయాలజీలో ఉండాలి, కెమిస్ట్రీలో ఉండాలి. ఫిజిక్స్ మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. సో కరెక్ట్గా పెట్టేసేయాలి. ఫిజిక్స్ ఎంత అవుతుందో అంత ఫస్ట్ బయాలజీ కంప్లీట్ చేసుకొని తర్వాత కెమిస్ట్రీ, కెమిస్ట్రీ అన్నీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఫిజిక్స్, ఫైనలీ బబ్లింగ్. బబ్లింగ్ అనేది చాలా నీట్గా చేయాలి. మనం ఎంత బాగా క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ చేసామన్నది కాదు, బబ్లింగ్ ఎంత నీట్గా చేస్తేనే అన్ని మార్క్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ.